మీకు ఊరకే ప్రార్థన చేయించలేదు, అక్కడ అనేక మంది మీ వైపు చేతులు చాపారు, హృదయాలు తెరిచి ఇటువైపు చూచారు, వారందరి ప్రార్థనలు మీ మీద ఉంటాయి. కాబట్టి మీరు వెళ్ళి పని చేయవలసిన అవసరత ఉంది. దేవునికి స్తోత్రం చెప్తారా? గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చలేస్తుంది అనేవాళ్ళు ఒకటండి రెండు మూడు అనే ఈ వ్యాచ్ అంత పని చేయలేరు. ప్రభు కొరకు వీరులు కావాలి, శూరులు కావాలి. భారతదేశానికి సువార్త అవసరం. 5 పైసలు 10 పైసలు పావలాలు వేసే బ్యాచ్ ఊరికినే వాళ్ళ వల్ల ఏం కాదు. ఎస్, వాళ్ళకి దర్శనం అర్థం కానప్పుడు ఎందుకు వాళ్ళ వల్ల సాంబార్ వేస్ట్ తప్ప? రక్తం కార్చే బిడ్డలు కావాలి. మా రక్తం ఇచ్చేస్తాం పాస్టర్ గారు, తీసుకెళ్ళి అమ్ముకోండి సువార్త కొరకు. మా రక్తాన్ని అమ్మి డీజిల్ పోసి జనరేటర్ ఆడించి యేసు తప్ప రక్షకుడు లేడు. భారతదేశానికి దిక్కు యేసే అని ఒక్క మాట చెప్పండి పాస్టర్ గారు, నా ప్రాణం పోయినా పర్లేదు అని చెప్పే బిడ్డలు కావాలి. వీళ్ళు ఆ బాబుని ఇందాక చెప్పాడే సాధు సుందర్ సింగ్ తన బిడ్డను వెంటేసుకుని పాడాడే, ఆ బిడ్డను ఊరికనే వీళ్ళు చూస్తారని పిలిపించా. ఇంటికి వెళ్ళిపోయి మెసేజ్ లేదని మెసేజ్ పెట్టమాకండి. మెసేజ్ కాదు, నీ తలకాయ లేదు నీకు. మిమ్మల్ని రగిలించి పంపిస్తే మీరు వెళ్ళిపోయి పాస్టర్ గారిని, పాస్టర్ గారు మనం కూర్చుంటే కుదరదు. ఇద్దరు ఆడపిల్లలు వెళ్ళి 46-43 గ్రామాల్లో సువార్త చేశారంట, మనం ఎందుకు చేయకూడదు పాస్టర్ గారని? మీరు పాస్టర్ గారిని గట్టిగా రేపాలి, అందుకు తెచ్చారు ఇక్కడికి. సరే అవుతుందండి, దొడ్డికి వస్తుందనే వాళ్ళు ఇక్కడికి రాకూడదు. ఇట్స్ ఎ డిఫరెంట్ ప్లేస్. మిమ్మల్ని బ్రతిమలాడేది మీరు నిజమే, రమ్మని ఫోన్ చేసింది వాస్తవమే. కానీ ఏంటంటే ఈ మంట మీలో పోయాలని, ఈ మంట మీలో పోయాలని. యోసేపును దేవుడు సిద్ధపరిచాడు. అప్పుడు యోసేపుకి ఏం అర్థం కావట్లా, అన్నలకు అర్థం కావట్లా, యోసేపును ప్రభువు పిలిచాడు. యోసేపు ఏమో అమాయకుల్లాగా ఉన్నాడు, ప్రేమతో ఉన్నాడు. అవన్నీ చదివించేంత టైం లేదు. ప్రేమతో ఉండి మేపాడు, మందను మేపాడు. 17 ఏళ్ల వయసులోనే మందను మేపాడు. ఈలోపు రంగురంగుల అంగి కుట్టించేసరికి వాళ్ళకి అసూయ పుట్టిందట, పగబట్టారు, మరింత పగబట్టారు, అసూయ పుట్టింది. తండ్రి అన్నాడు, మరి అన్నల దగ్గరికి వెళ్ళొస్తావా అన్నాడు. ఇప్పుడు తండ్రి కొరకు అన్నలను వెతుకుతున్నాడు. అద్భుతమైన మాటలు ఉన్నాయి బైబిల్లో. తండ్రి కొరకు అన్నలను వెతుకుతున్నాడు. 37 అధ్యాయం తీసి ఉంచాడు. అన్నలను వెతుకుచున్నాడంట, చదువుతారా వచ్చిన ఎవరన్నా? అన్నలను వెతుకుచున్నాడంట తండ్రి కోసం. ఈ రాత్రి నశించిపోతున్న బిడ్డలను వెతికే తమ్ముళ్ళు కావాలి. అది అందుకతడు నేను నా సహోదరులను వెతకాలి ఈ రాత్రి. వారు ఎక్కడున్నారో నా తండ్రి వారి కొరకు పంపాడు నన్ను అని వెతకుచున్నాడు. వాళ్ళేమో ఈయనేమో ప్రేమతో జున్నుగడలు పట్టుకెళ్ళాడు, వలవచారు పట్టుకెళ్ళాడు, గారెలు బట్టి మనకు తెలియదు, ప్రేమతో వెళ్ళాడు. వెతుక్కుంటూ వెళితే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళేమో అదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీణిని చంపి ఇక్కడున్న గుంటలో పారవేసి దుష్ట మృగములు వీణిని తినివేసేదనని చూశారు. ఎంత తేడా ఉందో. ఈయనేమో ప్రేమతో వస్తుంటే వాళ్ళేంటి ఎందుకు వెళ్తున్నారు అక్కళ్ళు? ప్రేమతో సువార్త ప్రకటించాలి. నశించి నరకానికి వెళ్ళిపోకుండా ప్రజలు యేసు రక్షకుని తెలుసుకోనకుండా వాళ్ళు చచ్చిపోతున్నారని వీళ్ళేమో ప్రేమతో పెడుతుంటే వాళ్ళేమో పేడ నీళ్ళు రెడీ చేసుకుంటున్నారంట. చంపేద్దాం, మూతేసేద్దాం, గోతులు పెట్టేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు పెట్టలేరు, మీరేం కంగారు పడక్కర్లా. ఆ గొయ్యలు మనలను పోడ్చలేవు. యోసేపును పడద్రోసిన గొయ్యి యోసేపును
పోడ్చలేకపోయింది. ఎన్ని వచ్చినది? 37-24 అంట చూడండి. అతన్ని పట్టుకొని మిమ్మల్ని పట్టుకుంటారు. అమ్మా మిమ్మల్ని పట్టుకుంటారు, కంగారు పడకండి. ఆ గుంటలో పడదరొస్తారు. ఎందుకు పట్టుకున్నారు తెలుసా? కళ వచ్చిందని. వాళ్ళేమో పగబడుతుంటే ఈయనేమో కళలు కంటున్నాడు. ఒక కళ చెప్పాడు. అట్టి వారిని చూచి, నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టు. ఈ రాత్రి మనకు కళలు కనేవారు కావాలి. కాళ్ళు పెట్టుకున్నారంటగా ఒక కుర్చీలో, ఇంకో కుర్చీలో ఏ గంట సేపు మామూలు కూర్చోలేరా? పిల్లలు వెళ్తే పోట్లాడుతున్నారండి. కళలు కనేవారు కావాలి. ఒక కళ కన్నాడు చెప్పాడు, వాళ్ళేమో పగబట్టారు. ఇంకొక కళ చెప్తున్నాడు. అది ఎట్లా ఉందో చదువుతారు ఎవరన్నా? ఇంకొక కళగని తన సహోదరులకు తెలియజేసి అప్పటికే వాళ్ళు పగబట్టారు యోసేపును గురించి. ఇంకొక కళగంటున్నారు. వాళ్ళు పగబడుతుంటే, వాళ్ళు పేడనీళ్ళు రెడీ చేసుకుంటుంటే మనము మరి ఒక కలగనాలి. కళలు ఆగిపోవడానికి వాళ్ళు రెడీ చేసేది వాళ్ళు రెడీ చేస్తుంటే మీరు ఇంకొక మీటింగ్ పెట్టడానికి మీరు రెడీ అయిపోవాలి. అలాంటి జనాంగం కావాలి ఈ రాత్రి. హల్లెలూయా. పరుగులెత్తే బిడ్డలు కావాలండి, స్వార్త చేసే బిడ్డలు కావాలండి. వాళ్ళు అసూయ పడుతుంటే ఈయన మరి యొక్క కలగనే బిడ్డలు కావాలి ఈ రాత్రి. వాళ్ళు పాతేద్దాం అనుకుంటుంటే ఈయన ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి యొక్క కలగని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి యొక్క కలగన్నాను. అందులో సూర్యుడు 11 నక్షత్రములను, చంద్రుడు 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడినని చెప్పెను. ప్రభువు యొక్క దృష్టిలో నీవు ఉన్నావు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ ప్రణాళికలు ఎలా ఉన్నప్పటికీ ప్రభువు నీకు జయించే కృపనిస్తాడు. హతమార్చాలని చూస్తున్నారా? అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారా? వ్యతిరేకంగా నీకు పని చేస్తున్నారా? నీ పని ఒక ఆవిడ వచ్చింది, అయ్యా అంది, ఏంటమ్మా అన్న ఈరోజు ఉండదు, మరి ఎన్ని ఉన్నాయో లోపల పేదని కొనుక్కు చావచ్చుగా. ఏంటమ్మంటే, మరి ఏమైంది? శాతపడి చేపించారయ్యా అంట. శాతబళ్ళు ఆ బళ్ళు ఈ బళ్ళు ఇక్కడ పనికిరావు. ప్రభువు నీకు దర్శనం ఇచ్చాడు. వాళ్ళ ప్లాన్స్ అన్నీ పటాపంచలు అయిపోయినాయి. హల్లెలూయా. ఒకళ్ళ ఇద్దరా? 11 మంది. ఎంతమంది చెప్పండి? ఎవరికి వ్యతిరేకంగా చెప్పండి? యోసేపుకు వ్యతిరేకంగా ఆగారా? ఆగలా. ఆగరంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు నీకు దర్శనం ఇచ్చాడు. ఇక్కడ అద్భుతమైన సంగతి ఏంటంటే చాలా ఉన్నాయి. చదవండి, ఎవరైనా త్వరగా చదివేయండి. అతడు తన తండ్రితోను తన సహోదరులతోను తెలియజేసినప్పుడు, చెప్పినప్పుడు తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? యోసేపా, నీవు కనిన ఈ కళ ఏమిటి? అభ్యంతరంగా ఉంది. దేవుని పరిచర్య కొరకు మనం నిలబడినప్పుడు కొన్నిసార్లు ఇంటి వాళ్ళకు కూడా అభ్యంతరంగా ఉంటుంది. ప్రభు చిత్తం కొరకు మనం నిలబడినప్పుడు ఇంటి వాళ్ళే మనల్ని ఇష్టపడకపోవచ్చు, కోప్పడతారు. నీవు కని నీ కళ ఏమిటి? నేను నీ తల్లి, నీ సహోదరులు నిశ్చయంగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతనితో గద్దించాడంట. ఎవరు? తండ్రి. ప్రభు నీకు దర్శనం ఇచ్చినప్పుడు గద్దిస్తారు. ఎక్కడ పోస్టర్ వేశారంట మన వాళ్ళు 20,000 కట్టమని పట్టించారు. ఇప్పుడు నేనేం కంగారు పడలా. పిలిచినోడు నమ్మదగిన వాడు. వాడికి అడ్వర్టైజ్మెంట్ గుడ్లోడు తీసుకుని బొమ్మలేస్తున్నారు పైన. వాడికి వేయొచ్చుగా, వాడికి వేయడంట. సినిమా పోస్టర్లు మీకు తెలీదా?
వాడు పీకలు కోపించేది వాడు, మనుషులు పిల్లలను పాడు చేయించేది వాడు, వాడికేం పెనాల్టీ వేయలా. ఏసయ్య రక్షకుడు, సజీవుడు. మీ పిల్లలు బాగుపడాలంటే మగ సభలు జరుగుతున్నాయి రండి అని మన బిడ్డలు ఎక్కడ అంటించారంట ఒక పోస్టర్ వేసే 20 ఏళ్ళు. నేను ఇంకా పోలీస్ పర్మిషన్ ఏమనుకున్నా, తీరా చూస్తే అది ఉంది. 20 ఏళ్ళు కాదు, నేను వెళ్ళి అక్కడ కూర్చోటకు రెడీగా ఉన్నా, దీనికి సువార్త చేస్తున్నాం. యోసేపు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు, చెరసాల్లో భజన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు రోషం కలిగి లేకపోతే సువార్త జరగదు, మీరు రోషం కలిగి నిలబడకపోతే దేవుని పని జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరమంటుంది, అమ్మో పిలవకుండా వెళ్ళటం రాజ్యాంగానికి విరుద్ధం, రాజరికానికి విరుద్ధం, అయినా నేను వెడతా. దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళిక నీ ఎడల ఉండగా అది ఎవడు కాదన్నా మనం జరిగించి తీరాల్సిందే. దేవునికి స్తోత్రం. అబ్బో ఇప్పుడు కలలు కంటే ఏం చేస్తున్నాడంట యాకోబు? అతనిని గద్దించెను, గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అతని సహోదరులు అతని యందు ఏం పడుతున్నారు? ప్రభువు మనకు దర్శనం ఇచ్చినప్పుడు, ప్రభువు మనకు కలలు ఇచ్చినప్పుడు, ప్రభువు మనల్ని పిలిచినప్పుడు, లైక్ మైండెడ్ గ్రూప్ అనేక మంది మన మీద అసూయ పడతారు. మనమేమి కంగారు పడనక్కర్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సహోదరులు అసూయ పడ్డా, తల్లిదండ్రులే నిన్ను గద్దించిన, నీవేమి కంగారు పడక్కర్లా. తరువాత వచ్చిన చూడండి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. తిట్టడం తిట్టాడు కానీ లోపల ఎక్కడ కొడుతుందంట ఎవరికి చెప్పండమ్మా? యాకోబుకి. అమ్మో దేవుడు నిజంగానే మాట్లాడాడంటావా? ముగించుకుండా బండి వేసుకుని వెళ్తే ఎక్కడన్నా పడి గుడ్డెడతానంటావా? ఉంటుంది అడికి వెళ్ళేవాడికి. నువ్వు నిశ్చయంగా పెడతావు. ప్రభువు నీతో మాట్లాడేటప్పుడు కనుక నువ్వు ఎగడిపోయావా, ఈ గంట కోసం నువ్వు చూసుకుంటే 3 ఇంటి దాకా కూర్చోబెడతాడు రోడ్డు మీద. నిన్ను నిలబడు, వాక్యం నీ కొరకే, నీ కొరకే నిలబడు. వాక్యం వినేళ్ళు. చలి ఏం చేయదు మనల్ని, చలి ఏమీ చేయదు. యాకోబు, అమ్మో నా కొడుకుతో ప్రభువు మాట్లాడాడంటావా? నా కొడుకు దర్శనం వచ్చిందంటే ప్రభు ఇచ్చిన దర్శనమే. అదే ఆ రోజు నాతో కూడా మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు దర్శించే దేవుడు, మనం ఆరాధించుచున్న దేవుడు, సజీవుడైన దేవుడు. ఆయన మాట్లాడబట్టే ఈ రాత్రి ఇక్కడ ఈ పరిచర్య జరుగుతుంది. ఆయన మాట్లాడబట్టే పిఎం సామేలయ్య గారు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. ఆయన మాట్లాడబట్టే జాన్ సుందరరావు గారు తెలంగాణకు వెళ్ళారు. ఆయన మాట్లాడబట్టే దైవ జనులు ప్రాణములు తెగించి సువార్త చేస్తున్నారు. ఆయన మాట్లాడబట్టే బిడ్డలు ఇక్కడ ఉన్నారు. ప్రభువు మాట్లాడుతున్నాడు. మాట్లాడా అని గుండెల్లో పెట్టుకున్నాడంట. ఏం చేస్తున్నాడు? జ్ఞాపకము. దేవుడు చేసిన కార్యాలను మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభువు ఇచ్చిన దర్శనములను మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభువు యొక్క చిత్తాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. పైకి తిట్టినా నాకు ఎవరు నోటీస్ పెట్టాడు? సంతకం ఎవరు? పిలాతు భార్య అంటదే, పిలాతు గారు నువ్వు ఆఫీసర్వే కానీ ఆయన జోలికి వెళ్ళమాక. అది నీతిమంతుని జోలికి వెళ్ళ, ఆయన దేవుని ప్రణాళిక. నువ్వు తీర్పు తీర్చావనుకో ఇక్కడ పెట్టలు రాలినట్టు రాలిపోతారంటుంది. సువార్త కొరకు వ్యతిరేకంగా సంతకాలు పెట్టేటటువంటి ఆఫీసర్స్, సువార్త కొరకు వ్యతిరేకంగా సంతకాలు పెట్టేటటువంటి అధికారులు, దేవుని రాజ్య విస్తరణ కొరకు వ్యతిరేకంగా సంతకాలు పెట్టేటటువంటి ముఖ్యమంత్రులు ముక్కలైపోతారు. జాగ్రత్త. దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడే ఏ శక్తి కానీ, ఏ రాజ్యము కానీ నిలబడటానికి వెళ్ళేది. ప్రభునందు ప్రియులారా, దేవుని రాజ్యాన్ని కట్టడానికి ప్రభువు పిలుస్తున్నాడు. ఒక దర్శనం యోసేపును తాకింది. నడు ఆ రాజ్యానికి. అక్కడ నీవు భజన చేయాలి, అక్కడ నీవు ఆరాధన చేయాలి, అక్కడ నీవు నా కొరకు. బా యాకోబు అంటాడు అక్కడికి వెళ్ళి, కొడుకా నేను నీ ముఖమును మరలా చూచదనని నువ్వు అనుకోవు, కానీ ఆయన అనుకున్నాడు. ఆయన అనుకున్నాడు
నిన్ను కూడా దేవుడు ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు తన ప్రణాళికతో పంపాలని కోరుతున్నాడు. యోసేపును దేవుడే పంపాడు. ఈ రాత్రి యూపీకి వెళ్ళేటటువంటి యవన జనాంగం కావాలి. యూపీ ఎటుంటే అటు మన భారతదేశం నడుస్తుంది. భారతదేశం, ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణలో 200,000 సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘం, ఒక్క దైవజనుణ్ణి యూపీకి పంపగలిగితే రోజుకు ఒక్కరికి చెప్పినా కానీ 200,000 మందికి సువార్త వెళ్ళిపోతుంది. కంటావా ప్రభు కొరకు ఒక బిడ్డను, కంటావా ప్రభు కొరకు ఒక బిడ్డను యోసేపు వెళ్ళి వెళ్ళిపోవాలి. గుంటలో పోయిరా, తోస్తారు, కొట్టరా, కొడతారు, గుద్దరా, గుద్దుతారు, కానీ ఆ గుంట వట్టిది. చదవండి, నిన్న వచ్చిన అది 24 వచ్చిన ఉంటుంది చదవండి. అతన్ని పట్టుకుని, అతన్ని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది అని అందరు కూడా, ఆ గుంట వట్టిది, ఆ గుంట వట్టిది. అది మన కలలను పాతి పెట్టలేదు, మన దర్శనములను పాతి పెట్టలేదు, సువార్తను పాతి పెట్టలేదు. ఈ శ్రమలు వట్టివే, ఈ కష్టములు వట్టివే. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి శక్తి వట్టిదే. బలమైన దేవుడు మనతో కూడా ఉన్నాడు. మరణం నీకు వ్యతిరేకంగా వచ్చిందా? మరణం వట్టిదే. దైవజనులు ఇక్కడ ఉన్నారు, ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోనండి. రక్షణ పొందిన ఏ వ్యక్తి మరణము దగ్గరికి మీరు వెళ్ళినా మీరు చెప్పవలసిన మాట ఏమిటంటే, ఈ గుంట వట్టిదే, ఇది ఈ బిడ్డను పాతి పెట్టలేదు. పునరుత్థానుడైన యేసు క్రీస్తు వారు మరణమును గెలచి తిరిగి లేచినట్లుగా వీడు లేపబడిపోతున్నాడని చెప్పాలి. ఆ గుంట వట్టిది అనలారా. వాట్సాప్లో కంగారు పెట్టేస్తున్నాను మణిపూర్. ఎవడ నిన్న మొన్న ఒకడు అన్నాడు, మణిపూర్ ఎట్ట అయిందో కేరళ అట్ట అయిపోద్దంట. ఎట్టగో అయిపోద్ది, మీరేం కంగారు పడక్కర్లా. ఎక్కడ దేవుని జనాంగము శ్రమ పడ్డారో అక్కడ దేవుడు ఒక బలమైన జనాంగమును లేవనెత్తబోతున్నాడు. ఎక్కడ కష్టాలు వస్తున్నాయో అక్కడ దేవుడు తన యొక్క కృపను మన మీద కృమరించబోతున్నాడు. దేవుని సంగమా, ప్రభు కొరకు మనం నిలబడవలసిన అవసరం ఉంది. సేవకులారా, పరలోకము నిజం, నరకము నిజం. యేసు తప్ప పరలోక రాజ్యానికి వేరొక మార్గము లేదన్నమాట నిజం. అన్నదమ్ములు వ్యతిరేకించిన, తల్లిదండ్రులు వ్యతిరేకించిన, లోకమంతటికీ మనం అర్థము కాకపోయినా, అసలు అద్భుతమైన విషయాలు యోసేపును గురించి. యోసేపునంట పోతీఫర్ చూసి అబ్బా ఎంత మంచి పిల్లడో అని ఇంట్లో పెట్టుకున్నాడు, పర్సనల్ సెక్రటరీగా పిలుచుకున్నాడు. తర్వాత ఇంటంతటి మీద అధికారినిగా చేసేసేసాడు. ఆ మాటలు ఎవరైనా చదువుతారా? యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను, కలిగెను, కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడు ఆయన, పరిచర్య చేయువాడు ఆయన. అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి, ఇంటి మీద అతనిని విచారణకర్తగా నియమించి, తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను, తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను, తనకు కలిగిన దాని అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి, అప్పగించి తాను ఆహారం తినడు తప్ప, తినడం తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. ఇలాంటి వాళ్ళు కావాలి. అసలు ఏం పట్టించుకోవట్లేదంట ఇక అన్ని. ఇప్పుడు అక్కడ మన బిడ్డలు కొన్ని ఒకటి రెండు పేర్లు చెప్తే మళ్ళా మిగిలిన వాళ్ళు మేము కాదా అనుకుంటారేమో అని, కానీ కొన్ని పేర్లు నేను చెప్పగలను. ఇక వాళ్ళు ఉన్నారులే అనుకుంటే పర్వాలేదు, మనం ఇక్కడ మెల్లగా కూర్చోవచ్చు. ఎంతమందిని వచ్చినా రిసీవ్ చేసుకుంటారు, 8,000 మంది వచ్చినా భోజనాలు చేసి పెడతారు. అలాంటి బిడ్డలు కావాలి. యోసేపు ఉన్నందు చేతంట ఏమో పోతీఫర్ అంట ఇక ఏమీ టెన్షను పెట్టుకోవట్లా, తిని పడుకుంటున్నాడు అంతే ఆయనే అన్నీ. అలాంటి బిడ్డలు కావాలి ఈ రాత్రి సంఘాల్లో. చెప్పండమ్మా ఎవరు కావాలి? పాస్టర్ గారు ఉన్నా లేకపోయినా పాటలు వేసి ప్రారంభించే బిడ్డలు, దైవజనుడు ఉన్నా లేకపోయినా చాపలేసేసి అన్ని కూడా సెట్ చేసే బిడ్డలు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడు కొంచెం లేట్ అయినా కానీ నేను అన్నీ చూసుకోగలిగినటువంటి నమ్మకమైన బిడ్డలు కావాలి. యోసేపు అలాంటి వాడంట. అందుకని యోసేపును దేవుడు ఏం చేశాడు? ఐగుప్తుకు పంపాడు. యోసేపు వచ్చినప్పటి నుండి
దేవుడు దీవించడం మొదలు పెట్టాడండి. ఎంత అద్భుతంగా ఉంది ఆ మాట చదువుతామా? యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. చూసారా, అడుగు పెట్టినప్పటి నుండి ఆశీర్వదించడం మొదలు పెట్టాడంట. అది విచారణకర్తగా నియమించిన వచ్చి ఉద్యోగంలో చేరాడు, అంతే ఆశీర్వదించడం మొదలు పెట్టేశాడు. అలాంటి కోడలను తెచ్చుకోండి మీరు. ఈ అమ్మాయి వచ్చిన కాడ నుంచి ఇప్పుడు ఇక్కడ కిషోర్ బైబిల్ చదువుతున్నాడుగా, ఆమెని వాళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళారు. పెళ్లి చూపులకు వెళ్ళే వరకు అమ్మగారు ప్రార్థనలో ఉందంట ఆవిడ, ఇక అమ్మనిగా నచ్చింది అంతే. అలాంటి బిడ్డలను తెచ్చుకోవాలి, యోగ్యమైన బిడ్డను తెచ్చుకున్నాడు. అయితే మీకు చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, ఇంత నమ్మినటువంటి పోతీఫరు అమ్మగారు తెగ ఏడుస్తుంది. పండు ఇక్కడ ఉన్నట్టు ఉన్నాడు. ఖమ్మం నాంచారయ్య గారు ఇక్కడ బుర్రకథలు చెప్పేవారు. ఆ బుర్రకథలు ఆయన రాశారు. ఆ ఒకలాడి అనేవాడు ఆయన. ఎవరిని? పోతీఫర్ అమ్మో అమ్మో అమ్మో. ఏమైందమ్మా నీకు? అమ్మో అని స్టిట్ అంటుంది. నిజమేనా? అబద్ధాలు చెప్పింది. రివర్స్ అయిపోయాడు. తీసుకుని వెళ్ళి ఎక్కడ పడేశారు తెలుసా? హల్లెలూయా. మాకు అన్న ఉన్నారు ఇక్కడ సెవెంత్ డే. సెవెంత్ డే కాదు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్. బాగా లోతైన వాక్యం ఇక్కడ వినండి. ఎక్కడ పడేశారంటే సెక్యూరిటీ టైట్ సెక్యూరిటీ. ప్రైమ్ మినిస్టర్ గారి సెక్యూరిటీకి భంగం కలిగిస్తే ఎక్కడ వేస్తారో ఆ చెరసాల్లో వేశారు. ఇక అక్కడి నుంచి తిరిగి వచ్చే అవకాశమే లేదు అనుకున్నారు వాళ్ళు. కానీ ఈయన దేవుని దృష్టిలో ఉన్నాడు. చెరసాలను మనల్ని ఏం చేయలేవు. దేవునికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము నిన్నేం చేయలేదంతే. హల్లెలూయ హల్లెలూయ. కంటారా ఒక బిడ్డను ప్రభు కొరకు యోసేపులాగా, కంటారా ఒక బిడ్డను ప్రభు కొరకు సమూయేలులాగా పంపిస్తారా? ఈ రాత్రి గర్భవతులుగా ఉన్న బిడ్డలు, పెళ్లి కాకుండా ఉండి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న బిడ్డలు, పెళ్లి కొరకు ప్రార్థన చేస్తున్న బిడ్డలతో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి పెళ్లి చేస్తాడు, కానీ ఒక బిడ్డను ప్రభు కొరకు కని ఉత్తర భారతదేశానికి పంపించడానికి రెడీగా ఉన్నావా? ఎస్ అను. ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఉన్నతమైన రీతిలో ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మీ బిడ్డలకు ఏలే కృప. అరే మామూలుగా అక్కడికి వెళ్ళి యోసేపు ఏలువాడైపోయాడంట. రాజు అంటున్నాడు, అయ్యా నేను ఊరికే పేరుకే రాజుని, అధికారం అంతా నీదే. ఎవరు సువార్త కొరకు పెడతారో, ఎవరు ప్రభు కొరకు పెడతారో, దేవుడు మిమ్మల్ని వాడుకొనబోతున్నాడు. మనం రాజ్యాన్ని పట్టాలి ప్రభు కొరకు. యోసేపు ఏం చేశాడు గారు? ప్రభు చిత్తానుసారంగా రాజ్యాన్ని పట్టాడు. అది అన్నమాట, మనం రాజ్యాన్ని పట్టాలంటే ప్రభు కొరకు వెళ్ళాలి. వెళ్లకుండా పనులు జరగవు. ప్రభు కృపను బట్టి ఈ ప్రాంతంలో సౌత్లో దేవుని బిడ్డలు పట్టే కృపను దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు నార్త్లో కూడా పట్టాలి. ఆమెన్ అనండి, ఆమెన్ అనండి. ఇక్కడ జహంగీర్ బాబు ఉన్నాడు, ఇక్కడ నుంచి వెళ్ళాడు, పరిచర్య చేస్తున్నాడు, బీహార్లో పరిచర్య చేస్తున్నాడు. వాళ్ళు సంవత్సరానికి 1500 బాప్తిస్మాలు దగ్గర దగ్గరికి ఇస్తున్నారు వాళ్ళ సంఘాల్లో. మా మోషే ఉన్నాడు శ్రీరంగపురం నుండి, యేసురత్నం గారు బాబు. ఆ పిల్లవాడు ఇక్కడ నుంచి వెళ్ళి 3 సంఘాలు ప్రారంభించాడు. స్కూల్ ప్రారంభించి స్కూల్ నడిపించగలుగుతున్నాడు. మీ బిడ్డలు ఎందుకు ప్రారంభించలేరు? దట్స్ నాట్ ద మనీ దట్ స్టార్ట్స్ ద స్కూల్. మనం స్కూల్ ప్రారంభించేది డబ్బుతో కాదు. అపవాది యొక్క అబద్ధాలు నమ్మకండి. మనం ఏది ప్రారంభించినా దేవుని దర్శనముతోనే. యోసేపుకు ఈ కృప కలగడానికి కలిగిన కారణం ఫారిన్ సపోర్ట్ కాదు. యోసేపు ఇంత అధికారం రావడానికి కారణం ఎవరో ఇచ్చింది కాదు, దేవుడిచ్చినటువంటి దర్శనం. ప్రభు ఇచ్చిన దర్శనముతో మీరు నిలబడండి. దేవుడు మీ బిడ్డలను వాడుకొనబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ మీకు ఇప్పటికే పెళ్ళైపోయి బిడ్డలు పెద్ద అయిపోతే ఇక నేను కనలేనుగయ్యా అంటున్నారా? మీ బిడ్డలను కనమని చెప్పండి. మనవరాల దగ్గరికి వెళ్ళి మా సువార్తం గారు ఇక్కడ ఉంది, కొట్టు సువార్తం గారు. ఇప్పుడు ఆమెకు అమ్మాయి, వాళ్ళ అమ్మాయికి ఇంకొక అమ్మాయి, వాళ్ళ అమ్మాయికి ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయికి ఇంకొక అమ్మాయి. ఎన్ని తరాలు? 5వ తరం దగ్గరికి వెళ్ళి అటు కూర్చుని, వరే చిన్నమ్మ నువ్వు ప్రభు కొరకు ఒక బిడ్డను కనవే అని చెప్పండి. ఎందుకోనయ్యా దేవుడు నన్ను ఇంకా తీసుకోవట్లేదు అనమాకండి.
మీలో ఒక్కడు కూడా చనిపోవడానికి వీల్లేదు. నేను చావను సజీవుడనై యెహోవా కార్యములను వివరించదను. నేను ఎందుకు ఈ చావు అనుకున్నాడా యోసేపు? ఎన్నేళ్ళు జానమోసాయి గారు ఐగుప్తులో? 13 సంవత్సరాలు బానిసగా అక్కడ ఓర్చుకున్నాడంట. ఎవరైనా 2 రోజులు 3 రోజులు అనుకో, వీళ్ళందరికీ పరితేను తెలుసా? ఎవరు చెప్తారు వీళ్ళకి, మరి వెళ్ళి ఊరికి 4 రోజులు కనుక నువ్వు ఓర్చుకున్నావంటే అమ్మా ఇక్కడేనా? ఇక ఆ తర్వాత ఏంట్రా పాస్టర్ అంటే కారు బండి, ఇక అమెరికా, ఇక అంతా మామూలుగా ఉండదని చెప్తారు వీళ్ళకి. అవన్నీ అబద్ధాలు, వాటిని నమ్మవాకండి. యాకోబు ఎన్నేళ్ళు అమ్మా? 20 ఏళ్ళు అంట యాకోబు. 7, 7, 14 ఏమో దానికోసం, పెళ్లి కోసం, మీకు తెలుసులే. యోసేపు ఎన్నేళ్ళు? 13 ఏళ్ళు అంట. అక్కడ కంగారు పడకండి, దేవుడు మన జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తాడు. నాకు తమ్ముడు ఒక మాట చెప్పాడు, ఎన్నేళ్ళు? 5 ఏళ్ళు. 5 ఏళ్ళు ఓర్చుకున్నాడంట దేవుడు. ఇప్పుడు గొప్ప కార్యం చేసి మళ్ళీ వాడుకుంటున్నాడు. మీరు నిలబడాల్సిందే, మిమ్మల్ని మా ఊరికినే తీసుకురాలా. రేపు మీరు వెళ్ళిన తర్వాత పాస్టర్ గారితో చెప్పాల్సిందే, పాస్టర్ గారు దైవజనుడు రాత్రి ప్రభుతో పక్షాన ప్రభు పక్షా నుండి నాతో మాట్లాడాడు, కానుక అంటే వందయ్యమన్నాడు పాస్టర్ గారు, నేను వేయడానికి రెడీగా ఉన్నానని చెప్పండి. ఇంకోటి కూడా చెప్పండి, మనం ఆ డబ్బులతో సువార్త చేయాలి, మీటింగులు చేయాలి, పెట్టాలే, గ్రామ గ్రామాన తిరిగి సువార్తను అందించాలి. హల్లెలూయా, ఆమేన్. పాస్టర్ గారు నేను వస్తాను, పాస్టర్ గారు పరిచర్యకి నేను వస్తాను పాస్టర్ గారు అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వడానికి వీలు లేదంటే లేదు. వీళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చాము చెప్పండి, మీకేమో ఇవ్వలా, అయినా కానీ దేవుడు మిమ్మల్ని బాధ్యులుగా చేసి పంపిస్తున్నాడు. ఈ రాత్రి నా గుండెల్లో చాలా మాటలు ఉన్నాయి చెప్పడానికి, తెల్లవారులు చెప్పాలనిపిస్తుంది, కానీ మిమ్మల్ని ఎక్కువసేపు కూర్చోబెట్టినాం, ఇవి చెప్పడానికే మిమ్మల్ని పిలిచాం. ఒక్క మాటలో చెప్పాలంటే రక్తం పోసి పనిచేస్తున్నాం. అమెరికా నుంచి వచ్చాను, స్నానం చేసి ఇక్కడికి వచ్చా, ఇటు నుంచి హై స్కూల్కి పోయా, అక్కడి నుంచి మీటింగ్కి వెళ్ళిపోయా, ఒక్క గంట కూడా ఉన్నది లేదు. గంట 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 పనిచేస్తున్నాం. నా మీద అలిగేవాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఫోన్ చేయలేదని కొంతమంది, కనబడలేదని ఇంకొంతమంది, రకరకాల గందరగోళాలు. కానీ ఒక్క మాట మాత్రం నేను గుండె మీద చేసుకుని చెప్పగలను, నా ప్రభువు కొరకు నేను పనిచేస్తున్నాను. బైబిల్ పుచ్చుకుని చెప్పగలను, నాకు వచ్చే ప్రతి పైసా ప్రభువు కొరకు ఖర్చు పెడుతున్నా, దాని కొరకే డబ్బులు పోగేస్తున్నాం, దాని కొరకే ఖర్చు పెడుతున్నాం. మీరు కూడా ప్రభువు కొరకు నిలబడతారా? ప్రభు కొరకు అందరూ ఇంజనీర్లంట, డాక్టర్లంట, నీట్లంట, చాట్లంట, బ్యాట్లంట. నా కొడుకు సేవకుడు అవ్వాలయ్యా, నా కూతురు స్వార్థికురాల వాళ్ళయ్యా, సువార్త లేని ప్రాంతాలకు అన్ననూరినే తీసుకురాల సాధు సుందర్ సింగ్ అన్ననే. అవసరమైతే ప్రాణం పెట్టవలసి వచ్చిన దేవరాజువులే, ప్రాణం పెట్టవలసి వచ్చిన సుందర్ సింగ్ భార్యవలే, పెట్టి ప్రభు కొరకు నేను నిలబడతాననేటటువంటి యవన బిడ్డలు ఈ రాత్రి కావాలి. హల్లెలూయా. యోసేపుకు ఒళ్ళంత గాయాలే, యోసేపుకు దెబ్బలే దెబ్బలు. ఎన్ని తిట్టారో, ఎన్ని గాయపరిచారో, అన్నలు మామూలు కాదు, వాళ్ళు అమ్మేశారు, కుంటలో పడద్రోశారు. చేయగలిగిందంత ఇనుము అతని కాళ్లను బాధించననుంది కీర్తన గ్రంథంలో. ముగించేస్తున్నా, సులువుగా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు అమాంతంగా అదిగో ఆ లైట్ల అవతల పడిపోతారు. సంకెళ్ళు చేత అతని కాళ్ళు నొప్పించారు, అయినా కానీ దర్శనం కొరకు నిలబడ్డ. ఇనుము అతని అన్నా కానీ వదలట్లేదంట. ఎవరు? చెరసాల్లో ఉన్నటువంటి వాళ్ళు. కానీ యోసేపు దర్శనాన్ని కోల్పోలా. ఈ రాత్రి నేను ప్రభు కొరకు సఫర్ అవుతానయ్యా అనేవాళ్ళు. మా బిడ్డలు 5 ఆటో యాక్సిడెంట్ జరిగింది ఈ సంవత్సరం. బయటికి వెళ్ళి వస్తున్నాం, ప్రతిరోజు సువార్త చేశాం ఈ సంవత్సరం క్రిస్మస్ టైంలో. ప్రతిరోజు సంగమా దైవజనులు వచ్చారు, మీ పాదాలకు వందనాలయ్యా. కానీ ఒక సంగతి చెప్తున్నాను, మనం సువార్త చేయకపోతే, పెద్ద ఆయన ఇక్కడ ఉన్నారు, నేను బహుగా గౌరవించే దైవజనులు ఒకరు, మోహన్ రావు గారు. కొన్ని చోట్ల నేను ఆయన చూస్తూ ఉంటాను, ఆయన్ని సేవకుడు అని పిలవడానికి కూడా వాళ్ళకి గిట్టదు కొంతమందికి.
నా మట్టుకైతే దైవజనుడనే పిలుస్తా. ఆయన సేవ, ఆయన ఆయన మందిరం కట్టారు. ఆయన అనేక ఆత్మలను ప్రభువులోనికి నడిపించారు. కాదని ఏమన్నా చెప్పమనండి. ఆయన ఆత్మలకు, అనేక ఆత్మలకు మేత పెట్టారు, కాపు కాశారు. కాపరి కాదా ఆయన? ఎవడో సర్టిఫికెట్ ఇస్తేనే పాస్టర్ అంట. సర్టిఫికెట్ ఇస్తేనే పాస్టరా? ప్రభుందనితో ప్రియులారా మెర్రు వాళ్ళంట పాస్టర్లు. అట్లా మాట్లాడితే వాళ్ళు కాదు పాస్టర్లు, వీళ్ళు పాస్టర్లు. సువార్త ప్రకటిస్తున్నారే, గొర్రెలకు మేత పెడుతున్నారే, గొర్రెల్ని జాగ్రత్తగా కాస్తున్నారే, వాళ్ళు దైవజనులు అంటే. అలాంటి బిడ్డలు ఈ రాత్రి మనకు కావాలి. వెళ్ళాలి నార్త్కి. నేను పలుకుచున్న ఏ మాటల్లో కూడా రిగ్రెట్ అవ్వను ప్రాణం పోయినా. మీరు అనుకోవచ్చు తెల్లారు ఎవరన్నా అడిగితే ఏదో పొరపాటున అనేసాను అంటానేమోనని. పీక తెగినా పొరపాటున అని చెప్పను. వాట్ ద లార్డ్ హ్యాస్ స్పోక్ టు మీ, ఐఎమ్ స్పీకింగ్ టు ద నేషన్ ఆఫ్ ఇండియా టునైట్. ప్రభువు నాతో చెప్పిన ప్రతి మాట భారతదేశానికి అందిస్తున్నాను. ఇది చెప్పడానికే దేవుడు నాకు ఇట్ట అవకాశం ఇచ్చాడు. 10వ తరగతి తప్పినాక మా అమ్మ పోలీసు నిప్పించి, మన గీద పేడ కాదు ఇదిగో ఇతర గీతలు కూడా పేడ కూడా వేసుకురామని తోలింది నన్ను. నేను ఎక్కడో పేడ వేసుకుంటా ఎండప్ప అయిపోవలసిన వాడిని. ఎక్కడో తిరిగే నన్ను, దిక్కులేని నన్ను, ఎరుగని నన్ను, వెదకని నన్ను. రక్షణ మంది ఒకటి ఇప్పుడు సంవత్సరం ప్రార్థన చేశాడంట, ప్రభు నన్ను ఏం చేయమంటావని అడగండి. పొద్దున్న చెప్పాడు ప్రార్థనలో చెప్పాడు. ప్రభు అన్నాడండి, ఇదిగో నా సేవకుడు రాజు వచ్చాడు, అక్కడికి వెళ్ళు, ఆయన ఏం చెప్తా చేయమని చెప్పాడంట. అరే ఈ దేశంలో కాదు, ఇతర దేశంలో ప్రభు మన గురించి మాట్లాడుతున్నాడు. ధైర్యంతోనే మీటింగ్ జరిగిస్తాం. డబ్బులు ఉండి కాదు, మన మీటింగ్కి డబ్బులు లేవు. 9 దాకా లేవు కానుక ఇవ్వడానికి. కానుకంటే 1 రూపాయి 2 రూపాయలు ఇవ్వను. నేను 3 సున్నాలు పెట్టిస్తున్నా, 4 సున్నాలు పెట్టిస్తున్నా, 5 సున్నాలు పెట్టిస్తున్నా. కానీ 9 ప్రభు ఇచ్చాడు మన, రాత్రి 7 ఇచ్చాడు. ఉండి చేయట్లా, ఉండి చేయట్లా, మంటతోనే చేస్తున్నాం. నిలబడతారా ప్రభు కొరకు? పిల్లలతో వెళ్ళి రాత్రి చెప్పాలి, మీరు రేపన్నా చెప్పాలి, నాన్న నువ్వు సువార్త చేయాలరా, యేసు గురించి చెప్పాలి నాన్న. ఇమోషనల్ కాదు ఇది, ఇదేదో భావోద్రేకం ఒళ్ళు పొంగి ఏదో అంటున్నారు. ఒకడేమన్నా అంటున్నారు ఈ మధ్య వాట్సాప్లో, ఏంటో ఏ గారు వాడిని, రోషం రోషం కాదండి, లైక్ మైండెడ్ గ్రూప్ చెప్పండి అన్న. ఆడెవడో ఒక పిచ్చోండి తెచ్చారండి, వాడిని ఏదో అంటున్నారు. ఆ టైప్ కాదు మనం. ప్రభువు మనలో పెట్టిన మాటలు చెప్తున్నాను. మీరు రగలాల్సిందే. రగలకపోతే ఏమైపోతారో తెలుసా? పేరుకు సహవాసమే కానీ అందులో 100 కూడా ఉండరు. మా తాతలు మూతులు నేతులు ఉండేవి అని చెప్పుకోవాల్సి వస్తుంది. కుదరదు ఈ రాత్రి ప్రభువు కొరకు నువ్వు మండాల్సిందే, రగలాల్సిందే, గంతులు వేయాల్సిందే. అందరూ నిలబడండి ప్రభువు కొరకు. అయ్యా నేను ఒక్క బిడ్డను నీ కొరకు నార్త్ ఇండియాకి పంపిస్తానయ్యా, ఒక్క బిడ్డను నీ కొరకు నార్త్ ఇండియాకి పంపి. అయితే నేను కంట, లేకపోతే నా బిడ్డలు కంటారు. మేము వాళ్ళు కూడా కనలేకపోతే సువార్తను ప్రకటించైనా ఒక బిడ్డను సువార్త కొరకు నేను పంపిస్తానయ్యా. ఈ బాధ్యత నేను తీసుకుంటానయ్యాను. టక్కమని లేవాలి. స్తుతి 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 స్తుతి. అందరికి వచ్చిన పాట, నా కాళ్లను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలబడి అని పాడుతుంటాం. అన్నగారు మీరు ఆ పాటలే పాడక్కర్లేదు, ఈ పాట కూడా మీరు పాడగలరని నాకు తెలుసు. రండి దేవుని సన్నిధిలో రగలాలి, మండాలి, సువార్త శక్తితో నింపబడాలి. ఒక్క బిడ్డను ప్రభువు కొరకిస్తానని చెప్పేవాళ్ళు కావాలి ఈ రాత్రి. ముందుకు పరుగులెత్తుకొస్తారో అక్కడే ఉంటారో నాకు తెలీదు. మొగలో సుఖవేణమ్మ గారు ఉన్నారు. సుఖవేణమ్మ గారు కొడుకు బిడ్డలు సువార్త చేస్తున్నారు, కూతురు బిడ్డలు సువార్త చేస్తున్నారు. ఇదిగో ప్రశాంత్ ఇక్కడ ఉన్నాడు ఈ రాత్రి. అలాగా మీ కుటుంబంలో నుండి ఒక్కళ్ళిద్దరు సేవకులు కాదు, అనేక మంది సేవకులు రావాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది అంటూ పాడుతుంటుండగా మీరు దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం, అటు ఇటు తిరగొద్దు, అటు ఇటు తిరగొద్దు, దేవుని పని జరుగుతుంది, అటు ఇటు తిరగొద్దు, ఎవరు సర్దుకునే ప్రయత్నం చేయొద్దు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఫిలిప్ కళ్ళు తెరిచి చూడవద్దు, ఎవరు కళ్ళు తెరిచి చూడవద్దు, అందరు కళ్ళు మూసుకోండి. దేవుని సన్నిధిలో హల్లెలూయా ఒక శక్తి దిగి రావాలి, కృప దిగి రావాలి. హల్లెలూయా.
నది ఒక నిర్ణయం చేయి, ఒక నిర్ణయం చేయి ప్రభు కొరకు. యోసేపు వలె దేవుడు నీ బిడ్డలను వాడుకొని పోతున్నాడు, ఒక నిర్ణయం చేసే వెళ్ళు. తైన స్థలములో శక్తి రక్షణ కేడము నాగించి అక్షయ భుగతన శత్రువులు తను చోటినను తన కప్పు కాశము కరి కాటినను శత్రువులు తను చోటినను తన కప్పు కాశము కరి కాటినను వరదవలే వత్తి హీనుల పలరిన వరదవలే వత్తి హీనుల పలరిన ఉగల కనను ఎడపాయని దేవా మగల కనను ఎడపాయని దేవా యెహోవా నా బలమా యథార్థమైనది దీపాన్ని మరువక మరణ ఉన్నత దోర్గమ రక్షణ సోర్గమ మరణపు గురులను మరువక మరణ ఉన్నత దోర్గమ రక్షణ సోర్గమయముల నామర వినెను తన ఆలయముల నామర వినెను అదరెను ధరణి భయగము అదరెను వెలిగించువాడు వెలుగు గచేయుడు వెలిగించువాడు వెలుగు గచేయుల నుండి బలమైన చేసుల నుండి బలమైన చేసిన బలమైన దేవు వెలుగల చేసిన బలమైన దేవు అపవాదికిని అపజయ వేసుడు అపవాదికిని హరిపూర్ణమైన
రాష్ట్రాలను పట్టుకోవడానికి, జిల్లాలను పట్టుకోవడానికి, దేశాన్ని దేవుని కొరకు సంపాదించుకున్నట్టు కొరకు యోసేపులను దేవుడు లేవనెత్తును గాక. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు జనాంగమును విడిపించిన కొరకు దేవుడు ఎన్నుకుని మోషే వంటి యవనస్తులను దేవుడు ఎన్నుకొనును గాక. ప్రభు శవాలంపగా పర్వతములు పూనాదులు వణికెను, పర్వతములను పర్వతములు పూనాదులు ప్రతి సంగముల వచ్చిన అగ్ని, తన నోటా నుండి వచ్చిన అగ్ని దహించు వేసెను. గర్భవాసము
పుట్టిన బిడ్డలు అయ్యా, నీ మానవ సంతానం అయ్యా దేవునికి కానుకివ్వాలి. నీ గర్భమును దేవుడు తెరవకపోతే ఏం చేస్తుండేదానివి? దేవుడు నీ గర్భమును మూసి ఉంచితే ఏం చేసేదానివి? ఏం చేసేవాడివి? దేవుడు ఇచ్చిన బిడ్డలలో నుండి ఒక బిడ్డను క్షమించయ్యా. దేశమును దేవుని కొరకు సంపాదించుట కొరకు క్షమించు బాబు. నశించి అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నా, క్షమించు. ఇండియా దేశమును దేవుని కొరకు సంపాదించుట కొరకు ఇదిగో ప్రభువా, నా మనవణ్ణి నీకు కానుకగా ఇస్తున్నాను, నా కొడుకును నీకు కానుకగా ఇస్తున్నాను, నా కుమార్తెను నీకు కానుకగా ఇస్తున్నాను. ఈ రాత్రి కావాలి, ఈ రాత్రి లేవాలి. యవన బిడ్డలారా, నేనే యోసేపు వలె దేవుని కొరకు నిలువబడతానన్న వాళ్ళు మీ కుడి హస్తం పైకెత్తండి. దేవుడు నిన్ను అభిషేకించుచున్న రాత్రి, దేవుడు నిన్ను తన పని కొరకు పిలుస్తున్న రాత్రి, దేశమును దేవుని కొరకు పట్టుకోవడానికి, దేశమును దేవుని కొరకు సంపాదించడానికి ప్రభు ఈ రాత్రి పిలుస్తున్నాడు. యవనస్తులు చేతులు పైకెత్తండి, నడిప్రాయులు చేతులు పైకెత్తండి. నేను మిగిలిన జీవితాన్ని నా ప్రభు కోసం వాడతాను, నా మిగిలిన జీవితాన్ని నా ప్రభు కొరకు వాడతానని దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. యోసేపుని ఏ ఆత్మతో నింపాడో అదే ఆత్మతో నిన్ను నింపి ఆయన అభిషేకించి అనేక ప్రాంతాలకు తోడుకొని వెళ్ళి ఆయన నోరుగా, ఆయన వస్త్రపు చెంగుగా, ఆయన ప్రణాళికగా దేవుడు నిన్ను వాడుకొనబోతున్నాడు. వందల కొలది ఆత్మలు, వేల కొలది ఆత్మలు, మందలు మందలుగా, వందలు వందలుగా, వలలు పిగులునంతగా, ధాన్యాలు నిండిపోవునంతగా, రాసులుగా పోయబడినంతగా ఆత్మలనేది చేపలు పట్టించబోతున్నాడు. ఈ 140 కోట్ల ఆత్మల పంటను కోయగలిగిన ఒక బృందము, ఒక యవన తరము మన ప్రాంతము నుండి బయలు వెళ్ళను గాక. జాన్ వెస్లీలు లేచుదురు గాక, ఫిన్నీలు లేచుదురు గాక, బిల్లీ గ్రాములు లేచుదురు గాక, మన ప్రాంతము నుండి దేవుడు లేవనెత్తును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం తెలియదు. బలమైన బలమైన చప్పట్ల కానుకలు దేవునికి సమర్పిద్దాం. కట్లు తెగిపోవాలి, బంధకాలు తెగిపోవాలి. యవనస్తులను దేవుని సేవకు రాకుండా అడ్డుకుంటున్నా దురాత్మ శక్తుల బంధకాలు కట్లు తెగిపోవాలి గాక. కొట్టాలి కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. తెగిపో 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 తెగిపో, కట్లు తెగిపోయి రాత్రి. ఒక ప్రవాహములే, ఒక ప్రవాహములే, ఒక ప్రవాహములే, ఒక ప్రవాహములే, ఒక ప్రవాహములే. యువతరము ప్రభువు చిత్తము చేయుట కొరకు యేసు తప్ప వేరొక రక్షకుడు లేడు అని ఇండియా దేశమంతటికి ప్రకటించడానికి అలనాడు కేరళ రాష్ట్రము నుండి దేశ నలుమూలలకు బయలు వెళ్ళినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతము నుండి, కృష్ణా జిల్లా ప్రాంతము నుండి, తెలంగాణ నుండి, తెలంగాణ ప్రాంతము నుండి ఒక ప్రవాహము వెళ్ళను గాక. యవనస్తుల ప్రవాహము వెళ్ళను గాక. యోసేపు వలె దేశము దేశమును దేవుని కొరకు కదిలించగలిగిన బలమైన యవనస్తులను దేవుడు లేపును గాక. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వమున నచ్చును, గర్విష్ఠుల యొక్క గర్వమున నచ్చును. సర్వము నెరిగిన సర్వాధికారి ప్రార్థన చేయబోతున్నాం, సర్వము నెరిగిన సర్వాధికారి ప్రార్థన చేయబోతున్నాం. ముందుగా ఒక మాట సేవకులతో, భక్తిహీనులు వరదవలే పొంగుతున్నారు. భక్తుడు రాశాడు, వరదవలే భక్తిహీనులు పొర్లిన వదలక నను ఎడబాయని. ఆ పొంగు మనల్ని ఏమీ చేయలేదు, ప్రభువు మనలను వదలడు. భారతదేశాన్ని సువార్త కొరకు మనము పట్టబోతున్నాం. ఈ నిర్ణయంతో మీరు ప్రభు కొరకు పరుగులెత్తండి. విశ్వాస జనాంగమా, ప్రభువు మధ్య మధ్య సంచరిస్తున్నాడు. గాడ్ ఈజ్ మూవింగ్ టు నైట్ ఇన్ మిస్ట్ ఆఫ్ అస్.
మన మధ్య ప్రభువు సంచరిస్తున్న రాత్రి, ఈ రాత్రి ప్రార్థన చేసుకున్నాం. మా పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీరు మమ్మల్ని పిలిచారు. మీరు యోసేపును పిలిచారు. యోసేపుకు ఎన్ని పరిస్థితులు ఎదురొచ్చినా యోసేపు మిమ్మల్ని విడవలేదు. మీరు యోసేపును విడవలేదు. మీరు మమ్మల్ని పిలిచారు. అందుకొరకాయ మీకు స్తోత్రాలు. ధనమిచ్చినందుకు మీకు స్తోత్రం, బలమిచ్చినందుకు మీకు స్తోత్రం, క్షేమమిచ్చినందుకు మీకు స్తోత్రం, కృపనిచ్చినందుకు మీకు స్తోత్రం. దేవా, ఇంతమంది రాత్రి జనాంగం ఇచ్చినందుకు మీకు స్తోత్రం. స్తోత్రాలయ్యా. ఒక్కరు కూడా రిగ్రీట్ అవ్వకూడదయ్యా. ఒక్కరు కూడా మనసులో కూడా వ్యతిరేకంగా మాట్లాడకూడదయ్యా. ఎస్ అనడానికి కృప చూపండి. అవును మేము వెళ్ళాలి అనడానికి కృప చూపండి. మాట్లాడండి అయ్యా, మాట్లాడండి అయ్యా. అలనాడు మిషనరీలు మా కొరకు పంపావు కదయ్యా, ఈనాడు ఇక్కడ నుండి మిషనరీస్ వెళ్ళడానికి కృప చూపండి అయ్యా. భారతదేశపు రాజకీయాలను, భారతదేశపు సంఘం ముట్టడి వేయాలి స్వామి. శాసించాలి నాయన, ఎన్నుకోవాలి స్వామి. కంప్లీట్ ఆధిక్యత నీ బిడ్డల చేతుల్లోనికి రావాలయ్యా. ఇప్పటికే సౌత్ లో అట్టి కృపను మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. నార్త్ లో కూడా మీరు అనుగ్రహించండి. కంప్లీట్ గా పట్టడానికి నీ కృప చూపమని నాయనా, నీ కృపా సాన్నిధ్యం మా దేశానికి అనుగ్రహించండి. ప్రేమ జల్లులు, ప్రేమ వర్షం, దయా వర్షం మా దేశం మీద కురిపించండి. వచ్చిన ప్రతి బిడ్డను నిండారులుగా దీవించి పంపండి. యోసేపు ఏ విధంగా అన్నలకు కూర్చి 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 ఆహారాన్ని ఇచ్చి పంపాడు, వెండి పళ్ళాలు వేసి పంపాడు. అట్లాగా ఈ రాత్రి ఎవరు అర్హతతో వచ్చారో వెండిని అనుగ్రహించండి అయ్యా, బంగారమును అనుగ్రహించండి స్వామి, శ్రేష్టతను అనుగ్రహించి పంపండి అయ్యా. ఏది కోరారో దానిని అనుగ్రహించి పంపండి స్వామి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దయ్యములను పారదోలుతున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వ్యాధులను లయం చేస్తున్నాం. విడుదల కలుగునుగా కాని ప్రార్థిస్తున్నాం. ప్రతి పాపమును కడగండి, ప్రతి శాపమును కొట్టివేయండి, హృదయములను శుద్ధీకరించండి. మహిమ మీరు తెచ్చుకున్నామని ఈ పరిచర్య కొరకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన బిడలందరినీ నిండారులుగా దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధానము, సమృద్ధి ప్రియులారా కూడి ఉన్న మనకును, భూలోకములోనున్న సకల పరిశుద్ధులకును, ప్రాముఖ్యంగా ఈ రాత్రి ప్రభు కొరకు నేను బిడ్డనిస్తానన్నటువంటి కుటుంబములకు సదా తోడయుండి భారతదేశమును సువార్తతో నింపుటకు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.